హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 6 పథకాలైన వైఎస్ఆర్ ఆసరా పథకం, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా, అలాగే జగనన్న విద్యా దీవెన పథకం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఇలా టోటల్ గా 6 పథకాలకు సంబంధించి 14,165 కోట్ల రూపాయలు ఈ రోజున ఏపీ ప్రభుత్వం విడుదల చేయాలని అయితే నిర్ణయించగా, ఈ రోజున ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బుల విషయంలో ఏ తేదీన విడుదల చేయాలి అనే దానికి సంబంధించి, అలాగే ఈ యొక్క డబ్బులు విడుదలకు ఇన్ని రోజులు ఆలస్యం అనేది ఎందుకు అయిందనే దానికి సంబంధించి ఈ రోజున హైకోర్టు ఒక కీలక అప్డేట్ విడుదల చేయడంతో పాటు ఎలక్షన్ కమిషనర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ తేదీన పేమెంట్ అనేది విడుదల చేస్తారు, అలాగే ఈ రోజున ఎందుకు విడుదల చేయాలి అనుకున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఇంకా ఎవరైనా సరే ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ రోజున ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి కళ్యాణ మస్తు షాదీ తోఫా, జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ పథకం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, అలాగే చేయుత, ఈబీసీ నష్టం, ఇలా టోటల్ గా 6 పథకాలకు సంబంధించి ఈ రోజున డబ్బులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ రోజున విడుదల చేయాల్సిన డబ్బులకు సంబంధించి హైకోర్టు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏదైతే ఎన్నికలు పూర్తయినది అయ్యేంత వరకు నగదు బదిలీకి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు యొక్క సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పోలింగ్ అనేది ముగిసిన తర్వాత మాత్రమే అర్హుల యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనితో 13వ తేదీ తర్వాత అకౌంట్లోకి, అంటే బ్యాంక్ అకౌంట్కు డబ్బులు అనేది డీబీటీ పద్ధతి ద్వారా, అంటే ప్రస్తుతం ఏదైతే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుందో ఆ యొక్క ఆధార్ నంబర్లకు పేమెంట్ అనేది వేస్తారు. కాబట్టి ఈ యొక్క డీబీటీ పద్ధతి ద్వారా 13వ తేదీ తర్వాత నగదు జమ చేసుకోవాలని హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనితో ప్రస్తుతం రానున్న 3 రోజుల పాటు, అనగా ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో పేమెంట్ అనేది లబ్ధిదారులకు అయితే వేయలేదు. ఈ రోజున 10వ తేదీన పేమెంట్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజునైతే విడుదల చేయకపోగా, ఇకపోతే ఈ నెల 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ ఈ యొక్క 3 రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ అనేది విడుదల చేయకూడదని ఇప్పటికే హైకోర్టు యొక్క ఆదేశాలు అయితే జారీ చేయగా, తాజాగా ఈ రోజున కూడా పేమెంట్ అనేది విడుదల చేయకూడదని, 13వ ఎన్నికలు అనేది పూర్తనేది అవుతాయి కాబట్టి 13వ తేదీ తర్వాత, అంటే 14వ తేదీ తర్వాత దీనికి సంబంధించిన డబ్బులను డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవాలని కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏ పథకాలకు సంబంధించి ఏ తేదీన డబ్బులు అనేది విడుదల చేశారు, అలాగే దీని తర్వాత మనకు ఎలక్షన్ కమిషనర్ ఏపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకైతే కొంత సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అప్రాక్సిమేట్లీ టోటల్ గా 1400 కోట్ల రూపాయలు అనేది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా, అంటే డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయాలని అయితే విడుదల చేసినట్లు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి 2024 జనవరి 23వ తేదీన 6,394 కోట్లు అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ సాధితో పథకం ద్వారా 2024 ఫిబ్రవరి 28వ తేదీన 75 కోట్లు విడుదల చేశారు, అది కూడా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రాలేదు. అలాగే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి 2024 మూడవ నెల 1వ తేదీన 708 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన సాయం కూడా 2024 మార్చి 6వ తేదీన 1294.59 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 2024 మార్చి 7వ తేదీన 5060 కోట్ల రూపాయలు, అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 2024 మార్చి 14వ తేదీన 629.37 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఎన్నికలు కూడా అనేది వస్తుందనే ఉద్దేశంతో చివరిలోనే దాదాపుగా, అంటే చివరి నెల అయిన మార్చి నెలలోనే దాదాపుగా 4 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన పథకాల్లో 6 పథకాలకు సంబంధించి ఈ యొక్క 2024 జనవరి నుంచి విడుదల చేసిన ఈ యొక్క 6 పథకాలకు సంబంధించి 14,165.66 కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బులు అనేది పెండింగ్ లో ఉన్నట్లు ఈ యొక్క లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లిస్ట్ తో పాటు ఎలక్షన్ కమిషనర్ ఏమని క్వశ్చన్ అనేది వేసిందంటే, ప్రస్తుతం డబ్బులు జమపై మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ అయితే లేఖ రాయడం జరిగింది. అంటే ముఖ్యంగా బటన్ అనేది నొక్కి చాలా రోజులు అనేది అయింది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే 23వ తేదీ కూడా విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఈ యొక్క డబ్బులు అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అనేది కాలేదనే విషయాలను అయితే ప్రశ్నించడం జరిగింది. బటన్ నొక్కిన ఇన్ని రోజులు డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎందుకు జమ అనేది కాలేదు, ఈ రోజున మాత్రమే, అంటే
ఎలక్షన్ అనేది రావడానికి 3 రోజుల ముందే ఈ యొక్క డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ అనేది చేయకపోతే ఏమనేది అవుతుంది, మరొక 3 రోజుల తర్వాత డబ్బులు జమ చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2024 జనవరి నుంచి, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క జనవరి నెల నుంచి 2024 మార్చి నెల వరకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంత పేమెంట్ అనేది ఏ పథకాలకు విడుదల చేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలను వెంటనే తెలియజేయాలని, అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత జమ అనేది లబ్ధిదారులకు సంబంధించి జమ అనేది చేసింది, అంటే ఇప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ పథకం ద్వారా ఎంత డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఎంత జమ చేశారు, ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎందుకు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అనేది కాలేదనే విషయాలను అయితే అడగడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో బటన్ అనేది నొక్కిన సమయానికి నిధులు బదిలీ వ్యవధి ఎంత ఉంది అనే విషయాలను అయితే ప్రశ్నించడం జరిగింది. అంటే ఉదాహరణకు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక పథకానికి సంబంధించిన బటన్ అనేది నొక్కుతూ ఉండగా ఒక పథకానికి సంబంధించి, అంటే ఏదైనా ఒక పథకానికి సంబంధించి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు, అంటే ఉదాహరణకు ఇక్కడ చూపించిన 6 పథకాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక చేయుత పథకానికి సంబంధించి కావచ్చు, లేదా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కావచ్చు, లేదా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కావచ్చు, ఆసరా పథకానికి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఒక పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత ఎన్ని రోజుల వ్యవధిలో వారి యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ యొక్క డబ్బులు అనేది జమ అనేది అయ్యాయి. ఉదాహరణకు చేయుత పథకానికి సంబంధించి విడుదల చేసినట్లయితే 4-5 రోజుల్లో వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేది జమ అనేది కావడం జరిగింది. అయితే డబ్బులు అనేది విడుదల చేసి ఇన్ని నెలలనేది అయినా కూడా ఎందుకు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు అనేది జమ చేయలేకపోయారని కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే పోలింగ్ తేదీకి ముందే ఎందుకు ఈ యొక్క డబ్బులు జమ చేయాలి అనుకుంటున్నారన్న విషయాలను కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ విధంగా ఎన్నికల కమిషనర్ ఏపీ ప్రభుత్వానికి లేఖ అయితే రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దీనికి సంబంధించి ఒక ఓటింగ్ కూడా పెట్టడం జరిగింది. పైన పేర్కొనబడిన ఈ యొక్క 6 పథకాలకు సంబంధించి ఈ రోజున మీకు బ్యాంక్ ఖాతాలో ఏదైనా సరే డబ్బులు అనేది జమ అనేది అయ్యాయనే విషయాలను ఈ విధంగా పెట్టగా టోటల్ గా 1436 మంది ఓటింగ్ అనేది వేయడం జరిగింది. ఇందులో ఈ రోజు కొంతమందికి పడినట్లు, అలాగే మరికొంతమందికి సంబంధించి గతంలో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది పడినట్లు ఈ విధంగా ఓటింగ్ అయితే వేయడం జరిగింది. అంటే దాదాపుగా 83% మందికి సంబంధించిన లబ్ధిదారులకు ఈ రోజున పేమెంట్ అనేది పడలేదని, దీనికి సంబంధించి ఫైనల్ అప్డేట్ ఏమిటంటే May 13th ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తి అనేది అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు అనేది పూర్తి అనేది అయిన వెంటనే తర్వాత రోజు నుంచి, అంటే May 14th తర్వాత ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలని హైకోర్టు ఈ విధంగా కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజున ఏపీ ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించగా దీనికి సంబంధించి ఈ రోజున హైకోర్టు మాత్రం కీలక ఆదేశాలు అయితే విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 6 పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మరొక 4 రోజులు అయితే పోస్ట్ పోన్ అనేది కావడం జరిగింది. అంటే మరొక 4 రోజుల పాటు ఈ యొక్క పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వేరు, ఒకవేళ వేసినట్లయితే మాత్రం ఏపీ ప్రభుత్వం మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. May 14th తర్వాత మరొకసారి దీనికి సంబంధించిన కీలక అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది.